ఈరోజు నటశేఖర కృష్ణ గారు మరణించారు. కానీ వారు జీవించినట్టే మనతో ఉంటుంది. వారు నటించిన సినిమాలు కానీ, వారు చూపించిన దారి కానీ, ఓ అల్లూరు సీతారామరాజు కానీ, ఓ పన్నంటి కాపురం కానీ, లేదా దేవుడు చేసిన మనుషులు కానివ్వండి, అలాగే పాడి పంటలు, అంతకొస్తే ఫస్ట్ కౌబాయ్ మూవీ తెలుగులో మనం చూసింది మోసగాళ్లకు మోసగాడుతో సహా ఎన్నో సాహస చిత్రాలు తీశారు. అంతేకాకుండా ఏ నిర్మాత కూడా నష్టం రాకుండా చూసుకున్నారు. ఏ నిర్మాతకైనా నష్టం వచ్చినట్టయితే ఆ నష్టాన్ని పూడ్చేవారు, లేదా మరొక సినిమా తీసే వారికి ఫ్రీగా చేసి పెట్టేవాళ్ళు. 5000 రూపాయలతో సినిమాలు దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు నటించారు. ఒక సినిమాలో జమున గారికి 30,000 రెన్యుమరేషన్ ఇస్తే కృష్ణ గారు 5000తో చేశారు. ఆ తర్వాత విజయ నిర్మల్ గారు వారి జీవితంలో ప్రవేశించిన తర్వాత 15,000 రూపాయలు చేశారు. ఆయన వారు చెప్తూ కూడా ఒక ఇంటర్వ్యూలో, నేను సంపాదించిన దానికన్నా పోగొట్టుకుంది ఎక్కువ, నాకు ఎగ్గొట్టిన వాళ్లే ఎక్కువ అన్నారు. సినీ పరిశ్రమలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఇది. అదొక రకమైన పరిశ్రమ. కృష్ణ గారి లాంటి వాళ్ళు, కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు, అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, శోభన్ బాబు గారు లాంటి వాళ్ళు, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు, ఈ 5 కూడా పంచభూతాలు. పంచభూతాలు సినీ పరిశ్రమని వదిలిపెట్టి వెళ్ళాయి. వారికి TV5 తరఫున, TV5 ప్రేక్షకుల తరఫున, మా యాజమాన్యం తరఫున, అందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇక ఈరోజు మన టాప్ స్టోరీకి వచ్చినట్టయితే,